వీళ్ళంతా నిన్నేం చేస్తారో నేను చూస్తాను. ఈ శవాన్ని ఇక్కడే ఇలాగే ఉండనివ్వండి. ఎవరైనా కదిపారో హత్య వాళ్ల మీదకే వస్తుంది. జాగ్రత్త. ఎవడురా ఈ సింహాశాలను నిద్రించే మొగోడు? ఆడెవడో కొత్తోడంటే చదువుకున్నలాగా ఉన్నాడా? ఆడి చదువు ఆడికే పనికిరాదు గానే ఎదుగు ఏమంటాడు? పోలీసులున్నారు, కోర్టు ఉంది, మీ అంతు తేలుతానని లక్ష్మి పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళి పీడండి. అంతే కదా, ఇక మీరు పోండి. దేశం వర్తిల్లాలి, దేశం వర్తిల్లాలి. అట్టగే అట్టగే. ఎవరు? సింహాచలమా? చెప్పు. ఇదిగో దీర్బందయ్యా, నీతో చిన్న పని పడిందయ్యా. రోషిగడ ఎదురు తిరగటం అనేది అంటువ్యాధయ్యా బాబు, వదిలేస్తే అందరికీ పాగుతుంది. ఆ బక్రతలంటే ఒంటూ పావుసేరు మాంసం ఉండదు, ముట్టుకుంటే చస్తారు. ఇంతకీ వాడెవడు? వస్తాడా? సరే అంతే కదా, నేను చూసుకుంటాలి. దేశం వర్తిల్లాలి, దేశం వర్తిల్లాలి. ఎస్ సార్. అలాగే సార్. మిస్టర్ చంద్రం, ఈ అమ్మాయికి మీకేంటి సంబంధం? ఏమీ లేదు. ఈ క్షణం దాకా ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. ఎవరో ఏమో ఏమీ తెలియకుండా ఈ అమ్మాయి విషయంలో మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడం న్యాయం కోసం, ధర్మం కోసం. ఓకే ఓకే. మీ ఇద్దరు స్టేట్మెంట్స్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసి నేరం జరిగిన ప్లేస్కి వెళ్లి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ రాసుకుంటాం. పదండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని జారుకుంటున్నారా? తిరిగి వాళ్ళు ఎస్ఐ గారు, ఇతనే లచ్చి తండ్రి. వీళ్ళందరూ చూస్తుండగా ఇతనే కొట్టి చంపారు. మిస్టర్ చంద్రం, మీరు చెప్పవలసిందంత ఇదివరకే చెప్పారు. మమ్మల్ని విచారణ చేయనివ్వండి. ఏరా, జరిగింది ఏమిటో నిజం చెప్పండి. ఏం జరిగిందో తేలదండి. మీకేం తెలీదా? ఈ ముసలాన్ని ఆ రౌడీలు కొడుతుంటే. మిస్టర్ చంద్రం, మీరు ఊరుకోవాలి. ఎస్ సార్. ఇతను మీ గూడే వాడేనా? అవునండి. ఇతని పేరు? రోజుగాడండి. ఇతను ఎవరో రౌడీలు కొట్టేటప్పుడు మీరున్నారా? అబద్ధం, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మిస్టర్ చంద్రం ప్లీజ్. ఎస్ సార్. ఇతని రౌడీలు కొట్టడం కానీ ఇతను చనిపోవడం కానీ మీరు చూశారా? చూడలేదండి. ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? ఈ పిల్లకు ఏ మొర్రని ఎడుతుంటే సముద్రం గారికి వెళ్లి వాళ్ళం, ఈయన వచ్చినామండి. అప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఎవరినేరండి, ఈ సచినోడు, ఆ పిల్ల, ఈయన ఉన్నారండి. ఇతను ఎవరో మీకు తెలుసా? 504. ఎస్ సార్. వీళ్ళ పేర్లు, అడ్రస్ నోట్ చేసుకో. సార్, ఆ రౌడీలకు భయపడి వీళ్ళు నిజం చెప్పడం లేదు. శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే నిజం మీకే తెలుస్తుంది. అలాగే, తప్పకుండా చేయిస్తాం. శవాన్ని వ్యాన్ లెక్కించండి. ఎస్ సార్. టోటల్ చూడు, సరిగ్గా చేయాలా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చానైనా రాగానే బాస్ లోపల రమ్మన్నారు. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మార్నింగ్ కాదు, నూన్. మిస్టర్ చంద్రం, యు ఆర్ 2.5 అవర్స్ లేట్, ప్లీజ్ సిట్ డౌన్. సారీ సార్, ఈ ఆలస్యానికి కారణం నా సొంత పని కాదు. నాకన్నిటికంటే డిసిప్లిన్ ముఖ్యం. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోవటం, దాన్ని పోయి దాన్ని ఎత్తున తీసుకోవటం, ఏదో దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకోవటం, ఐ డోంట్ లైక్ ఆల్ దోస్ థింగ్స్. అది కాదు సార్. నో ఎక్స్ప్లనేషన్. ఇంకెప్పుడు నా పనులు కట్టు తగిలే పనులు పెట్టుకోకూడదు. ఆఫీస్కి ఇలా ఆలస్యంగా రాకూడదు. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. యూ కెన్ గో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా సార్? వచ్చింది. కానీ అది హత్య కాదని ఆత్మహత్యను డిసైడ్ చేశారు. ఆత్మహత్య సార్? ఇది అన్యాయం, ఘోరం. సారీ మిస్టర్ చంద్రం, ఆ సమయంలో ఉన్నారని మీరు అన్న వాళ్ళందరినీ పిలిపించి విచారించు. వాళ్ళు కూడా అలాగే స్టేట్మెంట్స్ ఇచ్చారు. నా కళ్ళారా చూసిన హత్య ఆత్మహత్య అయిందా? నో నో, ఐ కాంట్ బిలీవ్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. అప్పా, మా నాయన సింహాసనం గారికి అప్పు పడ్డా. నాకేం తెలుసు బాబు, నన్ను అడిగితే నేనేం చేసేది, ఏం తెచ్చేది? నా దగ్గర ఏముంది బాబు ఇయ్యడానికి? నేను రాను ఆయన దగ్గరకు. నేను రాను. రానంటే అప్పేలా తీరద్దే. ఇప్పుడు నాకు తెలవదు. నేను రానంటే రాను. వద్దు బాబు వద్దు, నా కేసు గీసు వద్దంటే విన్నారా? బలవంతాలు లాక్కుపోయి ఇప్పించారు రిపోర్టు. ఇప్పుడు ఈళ్ళు తను లాక్కుపోతుంటారా? సింహాసాలు ఎప్పుడు దగ్గరికి నన్ను చంపేస్తారు. మా నాయనకి నన్ను చంపేస్తారు బాబు. ముందు అమ్మాయి చేతులు వదలండి. ఇప్పుడు చెప్పండి ఏమిటి సంగతి? నేను అప్ప, మా అయ్యగారికి అప్పు. అప్పు తీర్చనైనా తీర్చాలి, తీరేదాకా ఆయనకి సాకిరి అయినా చెయ్యాలి. అది మా పద్ధతి. ఓహో, అదా మీ పద్ధతి?
వీళ్ళ నాన్న మీ అయ్యగారి దగ్గర ఎప్పుడు ఎలా ఎంత అప్పు తీసుకున్నాడు దానికి దాఖలా ఏమిటి అన్ని తీసుకురండి అది మా పద్ధతి దాఖలా ఏంటోయ్ మా అయ్యగారు మాటంటే మాటే మేము మాటంటే మాటే మర్యాదగా వెళ్ళండి వెళ్ళరా దాని ముగుడువా కుంకుముగుడువా ఇంకుచూరా అప్పటికి ఇంకా స్వరాజ్యం పుట్టలేదు. ఒక రోజున బాపూజీ, బాపూజీ అంటే ఎవరో తెలుసా? రాజ్యం అన్నయ్య అన్న కాదు, తమ్ముడు కాదు. బాపూజీ అంటే మన దేశానికి స్వరాజ్యం తెచ్చిన మహానుభావుడు. ఓహో, అది రాకముందే బాగుండేదంట ఈ దేశం, వచ్చి పాడైపోయిందంట. ఆ మహాత్ముడు ఒక రోజు మన ఇంటికి వచ్చారు. అడుగు, అక్కడే ఆ కుర్చీలోనే కూర్చున్నారు. ఆ రోజున రైతులు, కూలీలు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు, అన్ని మతాల వాళ్లు, అన్ని కులాల వాళ్లు ఒకే పంక్తిని కూర్చుని భోంచేశారు. ఇక్కడే పెద్ద సంతర్పణ జరిగింది. అన్ని వందల మంది ఒకేసారి ఒకే గొంతుకతో రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. ఎవరు? ఈమె నువ్వు రోసయ్య కూతురివి కదా? అవును. మీ నాయన ఊరేసుకొని చచ్చాడ నిన్నని? అబద్ధం, పచ్చబద్ధం. ఎవడో సింహాచలం అట, వాడి మనుషులు అతన్ని పట్టపగలు కొట్టి చంపడం నేను కళ్ళారా చూశాను. మనిషిని కొట్టి చంపారా? అవునయ్యా, కొత్త పొన్నానికి చంపేశారు. మరి ఊరేసుకున్నాడన్నారు? అదే ఆశ్చర్యం. నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ కెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను, శవాన్ని పరీక్షకు పంపాను, కేసు రిజిస్టర్ చేయించాను. కానీ చివరికి అది హత్య కాదు, ఆత్మహత్య అని తేల్చేశారు అంతేగా. అదే అదే ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంత అన్యాయం, ఇంత ఘోరం, ఇంత చంద్రం. నీకు ఆవేశమే గాని మన దేశాన్ని గురించిన అవగాహన లేదు. ఇదా దేశం? ఈ దేశం కోసమా? చంద్రం, ఇది దేశం కాదు. దేశంలో పేరుకున్న స్వార్థం, అవినీతి, అధికార దుర్వినియోగం. చంద్రబాబు, బాబు గారు చెప్పేటివన్నీ పెద్ద పెద్ద మాటలు. నేను చిన్న మాటలతో చెప్తాను, ఎనుకో. అంతా ఈ డబ్బు చేసే మాయయ్య. సింహాచలం అనేవాడు ఒకడు కాడు, ఆడెనక చాలా పెద్ద పెద్ద మనుషులున్నారు. అందులో దీనబంధ అని. దీనబంధ? దీను బండి వెళ్దాం. పర్వాలేదు, నేను నడిచేస్తాను. దీను, కాలేజీ చదివయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం మాత్రం చేయను, అయ్యగారు అడుగుజాడల్లో దేశానికి సేవ చేస్తాను. అంటే రాజకీయాల్లో ప్రవేశిద్దామనే? అవును. కానీ ఈ కాలం రాజకీయాల్లో ఇమ్మల్ని ఏమంటున్నారు అయ్యగారు? మనం దూరంగా ఉన్న ఆ ప్రభావం మన మీద పడక తప్పదు కదా. అలాగని కుళ్ళులోనూ ఊబిలోనూ దిగుతావా? అంతా కుళ్ళంటే నేను ఒప్పుకోను. స్వాతంత్ర్యం వచ్చాక ప్రభుత్వం మాకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. మాకంటే? హరిజనులకి. అవును, హరిజనోద్ధరణ పేర కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. దీను, ఒకటి గుర్తించాలి, స్వాతంత్ర్యం రాకపూర్వం
మనమంతా మా ఇంట్లో ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఈ మీకు మాకు అనే మాటలు ఉండేవా ఇప్పుడు ఎలా కలిసి ఉండగలుగుతున్నారా మనం ఉండబోతున్నాంగా